విజిట్ యువర్ trade.in యాప్. అరచేతిలో ఆర్థిక సమాచారం, అచ్చ తెలుగులో ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్ విశేషాలు, ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సరికొత్త యాప్. గూగుల్ ప్లేస్టోర్లో ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. డాలర్తో రూపాయి 64.20 మరింతగా బలహీన పడింది. దీని ప్రభావం కొంత ఐటీ కంపెనీస్ మీద పాజిటివ్గా ఉంటుంది. సో నిఫ్టీ సెన్సెక్స్లో అయితే ప్రీ ఓపెనింగ్ సెషన్లో మనకు వీక్గా ఓపెన్ అయ్యాయి. అండ్ ఇవాళ ట్రేడింగ్లో మనకు జే కుమార్ ఇన్ఫ్రా, ప్రకాష్ ఇండస్ట్రీస్ రెండింటి ట్రేడింగ్ మీద మనం సెబీ ఏదైతే ఆంక్షలు విధించిందో అది ఎత్తివేయడం జరిగింది. శాట్కి వీళ్ళు అప్పీల్కి వెళ్ళటం, అక్కడ వీళ్ళకి అనుకూలంగా నిర్ణయం రావటం మనం చూస్తున్నాం. సో రెండు కంపెనీస్ షేర్లు ఇవాళ నుంచి ట్రేడ్ అవుతాయి. అలాగే ఐటీ కంపెనీస్ మే బిహేవ్ పాజిటివ్లీ టుడే. అదొక సెక్టర్ టు వాచ్గా మనం చెప్పుకోవచ్చు. అదర్వైజ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మన సెల్లింగ్నే ఎక్కువగా చూసే అవకాశం కనిపిస్తుంది. సో ఇవాళ కూడా మార్కెట్స్లో సెల్లింగ్ కొనసాగే అవకాశం ఉంది. అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ ఇవాళ లిస్ట్ కాబోతోంది. ఇష్యూ ప్రైస్ 432 పర్ షేర్. చాలా హ్యూజ్ ఓవర్ సబ్స్క్రిప్షన్ వచ్చింది. కాకపోతే ఎలా ఓపెన్ అవుతుంది ఈ కంపెనీ స్టాక్ అనేది మనకు ప్రశ్నార్థకంగా ఉంది. కొచ్చిన్ షిప్ యార్డ్ చాలా వీక్ డేన ఓపెన్ కాబోతోంది. నిన్న కూడా మనం చూసాం ఎస్ఐఎస్ న్యూ లిస్టింగ్ 7.5% ఓపెనింగ్ పాజిటివ్గా జరిగింది, 5% లాభంతో ఓపెన్ అయింది. బట్ తర్వాత సస్టైన్ కాలేకపోయింది, 7.5% నష్టపోయింది. అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా వీక్గా ఓపెన్ అవుతుందా, వీక్గా ఓపెన్ అయితే కొనుక్కోవచ్చా? ఎందుకంటే అందరం చాలా యూఫోరిక్గా పాజిటివ్గా సబ్స్క్రైబ్ అంటూ రికమెండ్ చేసాం. లిస్టింగ్ ప్రైస్ వీక్గా ఉంటే కొనుక్కోవచ్చా లేదా అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. అలాగే జే కుమార్ ఇన్ఫ్రా అయితే మనకు వీక్గా ఓపెన్ అయ్యే అవకాశాలు ఇవాళ ప్రీ ఓపెనింగ్ సెషన్లో మనకి ఇండికేషన్ వస్తున్నాయి. లో సర్క్యూట్ ఇండికేట్ చేస్తుంది. మేబీ అంత కాకపోయినా ఒక 10% ఆర్ సంథింగ్ లైక్ దట్ వీక్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో నిఫ్టీ 9730 దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. ఇంకా కొన్ని ఈమెయిల్స్ను ఈలోగా మనం మార్కెట్స్ ఓపెన్ అయ్యేలోగా తీసుకుందాం. ఫోర్స్ మోటార్స్ అండ్ రూపా అండ్ కంపెనీ, ఈ రెండు కంపెనీస్ కొనుక్కుందాం అనుకుంటున్నారు సీతారాం. లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు? రెండు మంచి కంపెనీస్ అండి. ఫోర్స్ మోటార్స్ గురించి నీ షాటో ప్లేలో మనకి పాజిటివ్ ఉన్న కంపెనీ. రూపా అండ్ కో కూడా ఏంటంటే గార్మెంట్స్ సెగ్మెంట్లో మంచి నేము. తర్వాత ఏంటంటే ఫ్రూట్ ఆఫ్ ద లూమ్ అని యూఎస్లో ఒక ఫేమస్ అండర్ గార్మెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో, వ్యారన్ బఫే గారు కంపెనీ, ఆ కంపెనీ ఇండియాలో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా రూపా అండ్ కంపెనీ వాళ్ళకి వచ్చినాయి. సో ఆ కంపెనీకి అది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్. సో రెండు కంపెనీస్ మీద మనకు పాజిటివ్ ఒపీనియన్ ఉంది. అలాగే ఫణీంద్ర అడుగుతున్నారు, నాట్కో ఫార్మా ఉన్నాయట 100 షేర్లు ఆల్రెడీ, 25% కరెక్షన్ వచ్చింది కాబట్టి 2 to 3 ఇయర్స్ కోసం ఇంకా కొన్ని కొనుక్కోవచ్చా? నాట్కో ఫార్మా ఒక పెద్ద కరెక్షన్ ఇచ్చిందండి నిన్న. యాక్చువల్గా ఎస్టర్డే ఇట్ వాస్ కంప్లీట్లీ ఇన్ అ సెల్ జోన్, 671.10 ఒక లో క్రియేట్ చేసింది. ఈరోజు ఎలాగో మార్కెట్ గ్యాప్ డౌన్ ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు లాంగ్ టర్మ్ కోసం మాత్రం దీన్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. బట్ విత్ వాట్ ఎవర్ ద క్వాంటిటీ యూ వాంటెడ్ టు బై, దాంట్లో కనీసం ఒక 25% ఫస్ట్ మీరు బై చేసుకోండి ఇవాళ. తర్వాత మనకి ఇంకా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి మార్కెట్లో డెఫినెట్గా మళ్ళీ ఇంకొక పర్సంటేజ్లో యూ కెన్ బై ఇన్ డిఫరెంట్ డిఫర్డ్ బయింగ్స్లో. నాట్కో ఫార్మా ఈజ్ అ గుడ్ బై సమ్వేర్ అబౌట్ 660 and 625 levels, అండ్ 650 levels కూడా మీరు కాస్త స్టార్ట్ చేయొచ్చు ఇవాళ నుంచి. ఓకే, సో నాట్కోలో మనం ఫండమెంటల్గా ఏమీ పెద్ద డెవలప్మెంట్స్ ఏమి చూడట్లేదు మనం. పర్లేదండి, ఇప్పుడు నాట్కో ఫార్మా ఇప్పుడు ఓవరాల్ ఏంటంటే జనరిక్స్ ఏదైతే ఉందో అక్రాస్ ద వరల్డ్, అంటే ఇండియా కాదండి, అది ఒక ఫార్మా బేర్ మార్కెట్ అనుకోవచ్చు, రకంగా వరల్డ్ ఫార్మా బేర్ మార్కెట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ జనరిక్ నేమ్ ఉన్న ఏ ఫార్మా కంపెనీ అయినా కూడా ఇప్పుడు బేరిష్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఏంటంటే ఇటువంటి టైంలో అది నాట్కో అయినా బయోకాన్ అయినా ఏ కంపెనీ అయినా, కంపెనీస్ మంచి కంపెనీస్ అయినా మేనేజ్మెంట్స్ మంచి కంపెనీ మేనేజ్మెంట్స్ అయినా కూడా అది కరెక్షన్స్ చాలా డీప్గా వస్తున్నాయి. సో ఈ టైంలో ఏంటంటే ఫార్మా మీద ఏంటంటే ఒక నెక్స్ట్ 3-4 ఇయర్స్ వ్యూ ఉంటే ఏదన్నా మెల్లిగా అక్యుములేట్ చేయొచ్చేమో, కానీ 3-4 మంత్స్ వ్యూ అయితే ఇప్పటికి కూడా అంత అగ్రెసివ్గా వెళ్ళకపోవడమే బెటర్ ఏమోనండి. సో కాబట్టి ఏంటంటే మిగతా ఇన్ని సెగ్మెంట్స్, మిగతా అన్ని సెక్టర్స్ మనకి మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నప్పుడు ఫార్మా మీద అన్లెస్ వెరీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే తప్పించి ఇమ్మీడియట్గా అంత అగ్రెసివ్గా వెళ్ళకపోవడం మంచిదండి. ఓకే అండి, ఒక చిన్న బ్రేక్ తీస్తున్నాం. ఇప్పుడు బ్రేక్ తర్వాత మళ్ళీ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.
మార్కెట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ యాప్ అరచేతిలో ఆర్థిక సమాచారం అచ్చ తెలుగులో ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్ విశేషాలు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సరికొత్త యాప్ గూగుల్ ప్లేస్టోర్లో ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్లోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ ఒక వీక్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తున్నాయి. జయకుమార్ ఇన్ఫ్రా అండ్ ప్రకాష్ ఇండస్ట్రీస్ ఇవాళ ట్రేడింగ్ పునఃప్రారంభం కాబోతుంది 3-4 రోజుల విరామం తర్వాత. సో ఇటువంటి ఓపెనింగ్ వీక్ ఓపెనింగే కనిపిస్తుంది రెండు కౌంటర్లోనూ కూడా. సో ఎవరైనా ఇన్వెస్టర్స్ స్ట్రక్ అయి ఉంటే ఈ కౌంటర్స్లో మేబీ ఎగ్జిట్ కావడానికి ఒక ఆపర్చునిటీ కనిపిస్తుంది. అదర్వైజ్ దే ఆర్ ఫండమెంటలీ వీక్ కంపెనీస్ ఇఫ్ నాట్ షెల్ కంపెనీస్. తర్వాత మెయిల్స్ తీసుకుందాం. శ్రీకాంత్ మెయిల్ పంపించారు. అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ 330 రూపాయల్లో ఎంటర్ అయ్యారు. స్టాక్ బాగా తగ్గుతుంది, యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ కరెంట్ ప్రైస్లో. కంపెనీ మంచి కంపెనీ అంటే మనకు లాంగ్ టర్మ్లో పాజిటివ్ ఉన్న కంపెనీ. ఇక యావరేజింగ్ అంటారా, అది రిస్క్ ఎపిటైట్ మీద ఆధారపడి ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు ఎంత కరెక్షన్ వస్తుంది, మీరు ఎంత కాలం అది ఓపికగా వెయిట్ చేస్తుంటారు, దాన్ని బట్టి ఉంటుంది. సో మార్కెట్ డీప్ కరెక్షన్లో ఉంది కాబట్టి ఏంటంటే ఫ్రంట్ ఇప్పుడు కొత్తగా ఏదైతే మనీ యాడ్ చేద్దాం అనుకుంటున్నారో మార్కెట్లో అది ఫ్రంట్ లైన్ కంపెనీస్లో యాడ్ చేసే ప్రయత్నం చేయండి. అప్పుడు ఏమవుతుందంటే రికవరీ అప్పుడు మీకు ఇమీడియట్గా ఇమీడియట్ రికవరీ కనపడుతుందండి. తర్వాత మనోజ్ కుమార్ అడుగుతున్నారు, హడ్కో అండ్ డిహెచ్ఎఫ్ఎల్ ఈ రెండు కరెంట్ లెవెల్స్ లాంగ్ టర్మ్ కోసం 1 ఇయర్ అట తీసుకోవచ్చా ఇక్కడ?
హడ్కో ఈజ్ ష్యూర్లీ ఇట్స్ అ గుడ్ బై అండి. హడ్కో యూ కెన్ గో ఫర్ ది కరెంట్ లెవెల్స్లో కాకుండా ఈరోజు మార్కెట్లో మనకు మంచి గ్యాప్ డౌన్ ఉంది కాబట్టి మీరు కావాల్సిన క్వాంటిటీ ఫర్ లాంగ్ టర్మ్ దాంట్లో 25% మినిమం స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. అండ్ హెచ్డిఐఎల్ ప్రస్తుతానికి నేను రికమెండ్ చేయను, బట్ డెఫినెట్లీ హడ్కో డిహెచ్ఎఫ్ఎల్. ఓకే, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్. ఎగ్జాక్ట్లీ, డిహెచ్ఎఫ్ఎల్ నిన్న మనం అనుకున్నట్టుగా 442 లెవెల్స్ కింద అది యాక్చువల్గా ఒక బేరీ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతానికి ఒక కరెక్షన్ స్టార్ట్ అయిందండి, దీనిలో ప్రాఫిట్ బుకింగ్ ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది కాబట్టి ఈ స్టాక్కి ఒక డౌన్ సైడ్ లెవెల్స్ మినిమం వీ కెన్ సీ సమ్వేర్ అబౌట్ 350-340 లెవెల్స్. దోస్ ఆర్ ద బెస్ట్ లెవెల్స్ టు ఎంటర్ నాట్ రైట్ నౌ. సో చాలామంది మంచి మంచి కంపెనీస్ గురించి అడుగుతున్నారు, లైక్ నాట్కో ఫార్మా కావచ్చు, ఇప్పటికిన హుత్కో కావచ్చు, ఆర్ అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ కావచ్చు, ఆర్ భారత్ బిజిలీ కావచ్చు. ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా డెఫినెట్లీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడ ఎంటర్ కావాలి అనేది మనం చెప్పలేము. మన ఇన్వెస్టర్ యాటిట్యూడ్ మారిందంటే ఒక మంచి ఉదాహరణ అంటే ఈ కరెక్షన్ వచ్చినప్పుడు అంటే మళ్ళీ మనం పాతకాలంలాగా ఈ 10 రూపాయల షేర్లు 5 రూపాయల షేర్లు ఆ బేరం కాకుండా. సో సుజనా యూనివర్సల్ లేకపోతే మిక్ ఎలక్ట్రానిక్స్, లైకోస్ ఇంటర్నెట్, సుజలాన్ ఎనర్జీ ఇటువంటి కంపెనీస్ కాకుండా మీరు చక్కటిగా మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకొని అడుగుతున్నారు. దట్స్ ఏ గుడ్ సైన్. ఇన్వెస్టర్లో ఒక మెచ్యూరిటీ వచ్చిందంటానికి అదొక నిదర్శనంగా తీసుకోవచ్చు. ఇఫ్ నాట్ ఫ్రంట్ లైన్ కంపెనీస్, ఈవెన్ మిడ్ క్యాప్స్లో మంచి నేమ్స్ గురించి అడుగుతున్నారు, అది మంచి సంకేతం. గో అహెడ్, డెఫినెట్లీ ఎవరూ కూడా ఇక్కడే ఇన్వెస్ట్ చేయండి అంటూ మనం బాటమ్ సజెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. చేయలేం కూడా పని. మేబీ 20%, 30%, 25% అలా మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకున్న అమౌంట్లో కొంత భాగాన్ని ఇక్కడ ఎంటర్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. మేబీ గోయింగ్ అహెడ్ మరి కొంత యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. తర్వాత బాటమ్ పికింగ్ క్వాలిటీ స్టాక్స్ అట. ఆయన వినోద్ చిగుళ్ళపల్లి 3 స్టాక్స్ రికమెండ్ చేయండి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ కరెక్షన్ వస్తే అంటే కరెక్షన్ ఇప్పుడు వసంత గారు అన్నట్టు ఇదే మన బాటమా ఇంకొంచెం కరెక్షన్ వస్తుందా అనేది చెప్పడం కష్టం, కానీ మీరు ఫోకస్లో పెట్టుకోవాల్సిన షేర్లు మళ్ళీ చెప్పేది ఏంటంటే లార్జ్ క్యాప్ అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి పెట్టుకోండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి పెట్టుకోండి, ఎల్ఎన్టీ ఒకటి పెట్టుకోండి. సో కరెక్షన్స్ వచ్చినప్పుడు ఒక పీరియడ్ ఆఫ్ 2-3 ప్రైస్ పాయింట్స్ తీసుకొని మెల్లిమెల్లిగా ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. సో మిడ్ క్యాప్స్లో కూడా ఏంటంటే మంచి స్టాక్ సెలెక్షన్ ఎఫిషియన్సీ ఉంది, కొంచెం వాలటిలిటీ హ్యాండిల్ చేస్తాను. వాలటిలిటీ అంటే ఒక 2-3 డేస్లోనే 30% పెరగచ్చు, 30% పడచ్చు, అంటే అంత వాలటిలిటీ నేను హ్యాండిల్ చేస్తాను అనుకుంటే ఓకే, కానీ లేదంటే లార్జ్ క్యాప్స్ ఉండటం బెటర్. ఓకే, సుబ్బు ఒక మెయిల్ పంపించారు, మన వీకెండ్లో ఎలాన్ మస్క్ గురించి స్టార్టప్ ఓనర్ ఆఫ్ ఎన్ అంబ్రెల్లా కంపెనీని చూపించారు, అది కరెక్ట్ కాదు అని, ఆయన ఒక చీట్ చేసిన వాళ్ళని మీరు ఇలా చూపిస్తున్నారు అని అంటూ చూపించారు. మేబీ సంథింగ్ రాంగ్, మేబీ అవర్ డెస్ పూర్ డెసిషన్ అయ్యుండొచ్చు. ఇన్ కేస్ ఇట్ హాస్ కాస్డ్ ఎనీ, అంటే మా మీద మీకున్న నమ్మకానికి దెబ్బతీసే విధంగా అది కనిపిస్తే అపాలజీస్ టు యూ. అదర్వైజ్ వీ నార్మల్లీ ట్రై టు టేక్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రికాషన్స్ వైల్ షోయింగ్ గుడ్ క్వాలిటీ కంటెంట్, గుడ్ అండ్ అప్రిషియేటింగ్ గుడ్ క్వాలిటీ పీపుల్ అండ్ కండెమింగ్ బ్యాడ్ పీపుల్. సో అందులో ఎప్పుడు కూడా మేము రాజీ పడడం, ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. పవన్ నాదెళ్ల అడుగుతున్నారు, స్నోమెన్ లాజిస్టిక్స్ హోల్డ్ చేస్తున్నారు 58 రూపాయల్లో, 6 మంత్స్గా హోల్డ్ చేస్తున్నారట, రిజల్ట్స్ బ్యాడ్గా వచ్చాయి, ఏం చేయాలి ఇప్పుడు? మనకి పాజిటివ్ ఉందండి, లాజిస్టిక్స్ మీద కూడా పాజిటివ్ ఉందండి. గ్రూపు మంచి గ్రూపు, జిఎస్టీ కూడా బెనిఫిట్ అయ్యే అంశమే. అయితే ఏంటంటే ఇవన్నీ కొంచెం టైం పడతాయండి, అంటే మనం అందులో మార్కెట్ ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ టైమే పడుతుంది. స్టాక్ కూడా ఏంటంటే చాలా సైడ్ వేస్ ఉండి కొద్దిగా ఇన్వెస్టర్స్ పేషెన్స్ కూడా టెస్ట్ చేసింది. మీకు డెఫినెట్గా 2-3 ఇయర్స్ వ్యూ ఉంటుంది ఇండియన్ ఎకానమీ మీద, జిఎస్టీ మీద బెట్ చేస్తానంటే ఉండాల్సిన షేర్ అండి, పెద్ద కంగారు పడాల్సినంత షేరేం కాదండి. అది డీసెంట్ కంపెనీ, మీరు లెవెల్ కూడా మంచి లెవెల్లోనే. తర్వాత నరహరి కొన్ని షేర్లు అడిగారు, మీరు అడిగిన షేర్లు అన్నీ కూడా మంచివేనండి, ఇవన్నీ ఇప్పుడున్న మేహెంలో ఎవరూ ఏం చేయలేము. సో ఇవన్నీ హోల్డ్ చేయండి ప్రస్తుతానికి, మేబీ ఇంకొంచెం డిక్లైన్ వచ్చినప్పుడు యాడ్ చేసుకోండి, నాట్ నౌ. తర్వాత తిరుపతి గౌడ్ అడుగుతున్నారు, పానాసోనిక్ కార్బన్ కొన్నారట 550 రూపాయల్లో, ఏం చేయాలి, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? అలాగే సిడిఎస్ఎల్లో ఎంటర్ కావచ్చు. సిడిఎస్ఎల్ ఆఫ్ కోర్స్ ఇందాక మనం డిస్కస్ చేసాం. షూర్, సిడిఎస్ఎల్ నేను తప్పకుండా రికమెండ్ చేస్తానండి కరెక్షన్లో. బట్ ఈరోజు మనం చూసుకుంటున్న ఆపర్చునిటీస్లో ఏంటంటే డెఫినెట్గా ఈ స్టాక్ ఒక మంచి లాంగ్ టర్మ్ బై. సిడిఎస్ఎల్ ఈజ్ వన్ అమాంగ్ ది పైనియర్స్ ఇన్ ది ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీలో. సో మన దగ్గరకు వచ్చేసేసి ఈ స్టాక్ ప్రస్తుతానికి ఒక మంచి కరెక్షన్లో ఉంది డౌన్ సైడ్లో. యూ కెన్ బై దిస్ లెవెల్స్ ఓన్లీ బిలో ది 225 లెవెల్స్ ఫర్ అ లాంగ్ టర్మ్ మినిమమ్ ఆఫ్ 1 ఇయర్ పెట్టుకుంటే ఒక 40-60% అప్రిసియేషన్ మనకు ఉంటుంది మినిమమ్ 1 ఇయర్ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్లో. తర్వాత కాలర్ సుధా లైన్లో ఉన్నారు, హలో. నమస్తే సార్.
నమస్తే సార్. కేఈసి ఇంటర్నేషనల్ అండ్ కేపీఆర్ మిల్స్ 1 ఇయర్ వ్యూ కోసం ఇప్పుడు తీసుకోవచ్చా సార్? ఈ ప్రెసెంట్ రేట్ లో రెండు కొనుక్కోవచ్చు. రెండు డీసెంట్ కంపెనీస్ అండి. కాకపోతే ఏంటంటే అదే ఇప్పుడు మనం ఎందా మనం అనుకున్నట్టు రెండు ఏంటంటే నీష్ మిడ్ క్యాప్స్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి మార్కెట్లో కరెక్షన్స్ డీప్గానే ఉంటే రికవరీ కూడా ఫాస్ట్గా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే అంత వాలటిలిటీ అంటే ఇప్పుడు మీ నెట్వర్క్ ఒకే రోజు 30% పెరిగినా 30% పడినానంటే కొంతమందికి ఇబ్బంది అనిపిస్తుంది. అంటే అంత ఫాస్ట్ మూవ్ అది. మీరు అటు లేదు నీకు నాకు ఆ మెచ్యూరిటీ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది హ్యాండిల్ చేస్తాను అంటే ఓకే. లేకపోతే ఏంటంటే ఇంత మనం అనుకున్నట్టు లార్జ్ క్యాప్స్ బెటర్ అండి. ఎందుకంటే మనం ఆ మార్కెట్లో ఉన్నాం. ఎందుకంటే లార్జ్ క్యాప్స్ కూడా మళ్ళీ మంచి లెవెల్స్కి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి మనం ఆ అవకాశాన్ని ఎందుకు వేస్ట్ చేయాలనేది ఇక్కడ ఉద్దేశం అండి. తర్వాత కలర్ ఒంగోలు నుంచి కృష్ణ. హలో హలో అండి కృష్ణ. జయంత్ అగ్రోనా? జయంత్ ఆగ్రో సార్. జయంత్ ఓకే. జయంత్ ఆగ్రో ఆర్గానిక్స్ ఉన్నారా ఈ స్టాక్ మీరు? కొన్నాను సార్ ఆల్రెడీ 9 weeks అయింది సార్. ఏం చేయాలి ఉన్నారట స్టాక్? ప్రస్తుతానికి ఈ స్టాక్లో స్ప్లిట్ అయిన తర్వాత నుంచి ఒక చిన్న బెల్ ట్రెండ్ స్టార్ట్ అయిందండి. యాక్చువల్గా నిన్న ఉన్న కరెక్షన్లో కాస్త డీప్ కూడా అయింది. 480 లెవెల్స్ లో క్రియేట్ చేసిన తర్వాత 484 క్లోజ్ అయిన స్టాక్ ఇది. బట్ డెఫినెట్ ఇంకా డౌన్ సైడ్ మాత్రం ఉంది. ఇట్స్ అ గుడ్ స్టాక్ టు అక్యుములేట్ ఫర్ ద నెక్స్ట్ 1 to 2 years మినిమం డౌన్ సైడ్లో. ప్రస్తుతానికి డు నాట్ గో ఫర్ బయింగ్ దిస్ స్టాక్ అండి. ఇట్ ఎందుకంటే నెక్స్ట్ వీక్లో మనం ఇంకా కాస్త కరెక్షన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెయిట్ అండ్ దెన్ థింక్ ఆఫ్ బయింగ్ మోర్. నాలుగు స్టాక్స్ మాత్రమే నిఫ్టీలో లాభాలతో ఉన్నాయి. మిగతా 47 స్టాక్స్ కూడా నష్టాలతో ఉన్నాయి. జయప్రకాష్ అసోసియేట్స్ 15% డౌన్. సో ఇటువంటి స్టాక్స్లో ఎంత వేగంగా పెరుగుతాయో అంతకంటే వేగంగా కిందకి రావటం అనేది మనం చూస్తుంటాం. అలాగే నిఫ్టీ బ్యాంక్ నష్టాలతో ప్రారంభమైంది. 9730 90 పాయింట్లు నష్టపోయింది. 12:1 ఇది అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో మనకు కనిపిస్తున్న నిష్పత్తి. సో ఎక్కడ కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో సెల్లింగ్ ఆగడం లేదు. బ్యాంక్ నిఫ్టీ 1% నష్టపోయింది. నిఫ్టీ ఆల్మోస్ట్ 1% నష్టపోయింది. అండ్ మోస్ట్ ఆఫ్ ది మిడ్ క్యాప్స్లో మనం ఫ్రీ ఫాల్ గమనిస్తూ ఉన్నాం. సో టేక్ ఎనీ మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ దేర్ ఇస్ ఏ లాస్. సో 13:1 అంటే 13 స్టాక్స్ తగ్గితే ఒక స్టాక్ మాత్రం పెరిగిందనమాట. అంత వీక్గా అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో ఉండడం అనేది మనం ఈ మధ్యకాలంలో అట్లీస్ట్ లాస్ట్ 1-2 ఇయర్స్లో మనం ఎప్పుడు చూడలేదు. సో జియో పొలిటికల్ టెన్షన్స్ ఏనండి లేదా మన మార్కెట్స్లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కరెక్షన్ ఏనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దెర్ ఇస్ ఎ ఫ్రీ ఫాల్. ఎక్కడో 1-2 కనిపిస్తున్నాయి. మన గుజరాత్ గ్యాస్ పాజిటివ్గా ప్రారంభమైంది. హెరిటేజ్ ఫుడ్స్ 8% నష్టపోయింది వాటి ట్రేడింగ్లో. సో మోర్ లాసెస్, చాలా రక్తపాతం జరుగుతుందని చెప్పుకోవచ్చు మార్కెట్స్లో. సో కేర్ఫుల్గా ఉండాలి. వీక్ స్టాక్స్లో ఎస్పెషల్లీ ఎంత మాత్రం ఎంటర్ కావద్దు. ఓన్లీ స్టిక్ టు యువర్ పోర్ట్ఫోలియోస్ యాజ్ ఆఫ్ నౌ. ఇక్కడ సెల్లింగ్ కూడా అంత అడ్వైజబుల్ కాదు. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు సుయోధన్. నమస్కారం అండి. నమస్తే అండి సుయోధన్. బాగుంది పేరు. రెండు కంపెనీల గురించి అడుగుదాం అనుకుంటున్నా అనమాట. ముందు సలహా బట్టి కొంటా అనమాట నేను. అలాగే కొనలేదండి మీ కంపెనీ డీనోరా ఇండియా ఒకటి, తర్వాత ఏమో మెజెస్టిక్ రీసెర్చ్ సర్వీసెస్ అండ్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఒకటి. ఓకే, మీ పేరు లాగే మీరు కూడా రెండు కంపెనీస్ ని కొంచెం అంత అన్పాపులర్ కంపెనీస్ ని తీసుకున్నారు. అంటే మీ పేరు పాపులర్ కాదని కాదు, ముందు మీ పేరు వెనుక ఉన్న కథ చెప్పండి సుయోధన్. నా తండ్రి గారు పెట్టారు నాకు తెలియదు, దాంట్లో బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు అండి. అవునా? కానీ ఎన్టీఆర్ గారు ఫ్యాన్ అయి ఉంటారండి డెఫినెట్లీ. ఏమో తెలియదండి తండ్రి గారు. ఎనీవే దుర్యోధనుల్లోని సుయోధనుల్లో ఉన్న గుడ్ క్వాలిటీస్ అన్నీ మీలో కూడా ఉన్నాయని అనుకుంటున్నాం మేము. అండ్ కంగ్రాట్స్ ఫర్ హ్యావింగ్ ఏ యూనిక్ పాపులర్ నేమ్. సో ఆయన అడిగిన రెండు కంపెనీస్ ట్రాక్ చేస్తున్నారు. ఒకటి నేను ట్రాక్ చేస్తున్నానండి, మెజెస్టిక్ ఎంఆర్ఎస్ఎస్ బిఎస్సిలో లిస్ట్ అయి ఉంది ఈ స్టాక్. యాక్చువల్గా దీనికి ప్రస్తుతం చూసుకుంటే ఒక డీపర్ కరెక్షన్ ఉందండి. ప్రస్తుతానికి మాత్రం ఈ స్టాక్కి మాత్రం తప్పకుండా మీరు వెళ్ళకండి. అండ్ ఇంకొకటి నేను ఒక పర్సనల్ అడ్వైస్ నేను ఇవ్వదలుచుకున్నాను, రాదర్ దాన్ బిఎస్సి ఓన్లీ స్టాక్స్ ఎన్ఎస్సిలో కూడా ఉన్న స్టాక్స్ని మీరు ప్రిఫర్ ఎక్కువ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే రెండు ఎక్స్చేంజ్లో ఉన్న స్టాక్కి కాస్త మీకు డిమాండ్ అండ్ అట్ ద సేమ్ టైం వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది ఓన్లీ బిఎస్సి స్టాక్స్ కంటే. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇఫ్ ఇట్స్ అట్ ఎక్స్ట్రాడినరీ గుడ్ కంపెనీ, అన్ఫార్చునేట్లీ ఒక్కోసారి ఎన్ఎస్సీలో లిస్టింగ్ ఉండదు, బట్ స్టిల్ ఇఫ్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ గుడ్ కంపెనీ, లిక్విడిటీ కూడా పర్లేదు బాగానే ఉందనుకుంటే దాన్ని గో ఫర్ దట్ కంపెనీ. అదర్వైజ్ రెండిట్లో లిస్ట్ అయ్యంటే మంచిది. సుయోధన్ గారు బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది పేరు. తర్వాత
రాధాకృష్ణ మెయిల్ పంపించారు, ఆరో గ్రీన్ టెక్నాలజీస్ ఇది లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? ఆరో గ్రీన్ ప్రెసెంట్లీ వీ డోంట్ హ్యావ్ అ కవరేజ్ ఆన్ దిస్ స్టాక్ సార్. ఓకే, తర్వాత కాలర్ శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. హలో, అడగండి. నమస్తే అండి. అనిల్ గారిని మనం చూసి కుటుంబ రాజాన్ని చూసినట్టుగా ఉంది అండి. టేబుల్ పోలికలు అట్లాగే ఉన్నాయి ముఖ్యమంత్రిలో. ఓకే, వెరీ హ్యాపీ. గుడ్ గుడ్. వెల్కమ్ అనిల్ గారు అండ్ శ్రీనాథ్ గారు. సార్ ఇప్పుడు నేను అడిగేది, నా దగ్గర స్పిట్టి అండ్ స్పికాల్ రెండు ఉన్నాయి సార్, దీంతో పాటు గోవా కార్బో, ఇవన్నీ హోల్డింగ్ చేయొచ్చా లేకుంటే ఇక్కడ ఏమన్నా? ప్రికాల్ ఇంకో ఇంకో స్టాక్ ఏదన్నారు? స్పిట్టి, ప్రికాల్ అండ్ గోవా కార్బో అండి. స్పిట్టి లామినేషన్, స్పిట్టి లామినేషన్ సార్? ప్రికాల్ అండ్ గోవా కార్బన్ ఈ మూడు ఉన్నాయి ఆల్రెడీ. ఓకే అండి, సో ఏం చేయాలి అనేది ఆయన సందేహం. ష్యూర్, గోవా కార్బన్ డెఫినెట్గా ఒక మంచి బుల్ స్టాక్ అండి. ప్రస్తుతానికి ఈ మార్కెట్లో అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ ఇది. రీసెంట్గా 383 లెవెల్స్ క్రియేట్ చేసింది ఈ స్టాక్ యాక్చువల్గా చూసుకుంటే. బట్ డెఫినెట్గా ఐ వుడ్ నాట్ రికమెండ్ అట్ దీస్ లెవెల్స్, ఎందుకంటే మార్కెట్లో ఇంకా కరెక్షన్ ఆన్ గోయింగ్ ఉంది కాబట్టి. గోవా కార్బన్ అట్ ద సేమ్ టైమ్ పిటి ల్యామ్ ఆర్ యెట్ టు హ్యావ్ డీపర్ కరెక్షన్స్. నెక్స్ట్ వీక్ తర్వాత ఇన్ సమ్వేర్ అబౌట్ నెక్స్ట్ వెన్స్డే థర్స్డే నిఫ్టీ ఒకవేళ 9500 టచ్ అయిన తర్వాత దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ స్టార్టింగ్ విత్ 10% ఆర్ 20% ఫ్రమ్ యువర్ పోర్ట్ఫోలియో. ఓకే, అండ్ వరంగల్ నుంచి ప్రసాద్ లైన్లో ఉన్నారు. తర్వాత హలో ఫిన్టెక్స్. హలో సార్, ఫిన్టెక్స్ ఇండస్ట్రీస్ తీసుకోవచ్చండి? ఇప్పుడు ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు ఫిన్టెక్స్ ఇండస్ట్రీస్? లేదు సార్, ఇదివరకు హైలో బై చేసాము, ఇప్పుడు మళ్ళీ తగ్గింది కదా అని చెప్పి. సో యావరేజింగ్ కోసం. ఫిన్టెక్స్ ఇండస్ట్రీస్ అంటే మీరు హై అది మీరు అంటే ప్రీ డిమర్జర్ గురించో పోస్ట్ డిమర్జర్ గురించో తెలియదు అండి. మీరు ఏ రేట్లో కొన్నారు ఇంతకుముందు? ఇంతకుముందు 55లో కొన్నానండి. మీకు ఫిన్టెక్స్ ప్లాస్టిక్స్ షేర్స్ కూడా వచ్చినాయి అండి? ఓకే, పోస్ట్ డిమర్జర్ కొన్నారు కాబట్టి ఏంటంటే నా సలహా అంత అగ్రెసివ్ వెళ్ళొద్దండి. అంటే యావరేజ్ చేసి అంత వెళ్ళాల్సినంత థీమేం కాదు. డీసెంట్ కంపెనీ అఫ్కోర్స్, అంటే డిమర్జర్ అయిన తర్వాత కూడా చాలామంది ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ కరెక్షన్ ఉన్న మార్కెట్లు ఇందా మనం అనుకున్నట్టు కొంచెం ఫ్రంట్ లైన్ ఇంకొంచెం లార్జ్ క్యాప్ కంపెనీస్ సెలెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత కూడా మరో కాలర్ ప్రసాద్ లైన్లో ఉన్నారు, ఈసారి విజయవాడ నుంచి. హలో వసంత గారు, నమస్తే సార్. నమస్తే అండి సార్. నేను మన నోసిల్ వచ్చి 60 రూపాయలు కొన్నాను సార్, 200 షేర్లు. నోసిల్? అవును సార్. శాస్కన్ కమ్యూనికేషన్ వచ్చి 240 రూపాయలు కొన్నాను సార్, 100 షేర్లు. ఈ రెండు లాభాలు ఉన్న లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ని అమ్మేసుకోమంటారా, ఇంకేమైనా యాడ్ చేసుకోమంటారా? ప్రాఫిట్స్ ఉన్నారు కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? మార్కెట్స్ ఇంకా వీక్ అయితే మళ్ళీ ఎప్పుడన్నా కొనుక్కోవచ్చు లోవర్ లెవెల్స్ లో? తప్పకుండా, ఆ నోసిల్ మాత్రం మీకు ప్రాఫిట్ ఉంటే డెఫినెట్గా ఇక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అఫ్కోర్స్ ఇవాళ అయితే గ్యాప్ డౌన్ ఉంటుంది కాబట్టి మీకు కనీసం ఒక 25-50% దీనిలో ప్రాఫిట్ బుక్ చేసేయండి. ఇట్ హాస్ క్రియేటెడ్ ఆల్ టైమ్ హై 149.90 రూపీస్ ఈ నెలలోనే క్రియేట్ చేసిందండి. ప్రస్తుతానికి ఈ స్టాక్కి మాత్రం ఒక డౌన్ సైడ్ కరెక్షన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అండ్ బిలో వీక్లీ చార్ట్స్లో చూసుకుంటే 132 లెవెల్స్ బిలోలో ఒక చిన్న కరెక్షన్ డ్యూ ఉందండి. ప్రస్తుతానికి ఈ స్టాక్కి డౌన్ సైడ్ రాబోయే వారాల్లో మినిమం సమ్వేర్ అబౌట్ 111 వరకు టార్గెట్స్ ఉన్నాయి డౌన్ సైడ్. బట్ డెఫినెట్గా ప్రాఫిట్ మాత్రం బుక్ చేసుకోవడానికి అడ్వైస్ ఇస్తాను. దుర్గా ఇంగర్సాల్ ర్యాండ్లో 15% లాస్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా? దీన్ని యావరేజ్ చేసుకోవచ్చా? రీసెంట్ కంపెనీ అండి. కాకపోతే ఏంటంటే ఆ మొత్తం ఇండస్ట్రియల్ సెగ్మెంట్ ఏదైతే ఉందో అది మొత్తం కొద్దిగా ఛాలెంజెస్లో ఉందండి. ఏంటంటే ఆర్డర్ బుక్స్ ఏంటంటే అంత ఒరిజినల్గా ఎక్స్పెక్ట్ చేసినట్టు టేక్ ఆఫ్ అవ్వట్లేదు ఆ సెగ్మెంట్ మొత్తం. సో దానివల్ల ఏంటంటే మీరు స్టాక్ కరెక్షన్స్ వచ్చినాయి. అడిషనల్ మనీ అయితే యాడ్ చేయకండి, సో మార్కెట్స్ గమనించండి. సో యావరేజింగ్ అయితే వద్దని చెప్తాను. జాస్విత అడుగుతున్నారు, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అండ్ ఎన్బిసిసి లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? ఎన్బిసిసి డెఫినెట్లీ గుడ్ కంపెనీ అండి, మనకు చాలా పాజిటివ్ ఉన్న కంపెనీ, గుడ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ, తర్వాత ఆర్డర్ బుక్ పెరు వస్తూ ఉంటుంది. సో జీరో డెట్ కంపెనీ, మంచి రిటర్న్ రేషియోస్, అన్ని పాజిటివ్స్ ఉన్నాయండి ఎన్బిసిసికి. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అంటారు అదేంటంటే కొద్దిగా బ్యాటరీ సెగ్మెంట్ అంటే అమర్ రాజా బ్యాటరీస్ ఎక్సైడ్ రెండు అంటే రీసెంట్గా లాస్ట్ 6 మంత్స్ to 8-9 మంత్స్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి, అంత ఎక్సైటింగ్గా లేవండి. సో అది కొంచెం కేర్ఫుల్గా ఉండి చూడండి. కానీ ఎన్బిసిసి అయితే డెఫినెట్గా పాజిటివ్ ఉంది. సో చాలామంది నాట్కో గురించి అడుగుతున్నారు, బాగా తగ్గుతోంది కొనుక్కోవచ్చా అని. ఇవాళ కూడా ఆల్మోస్ట్ 1% నష్టపోయింది, 688.
సో టెక్నికల్ ఎంతవరకు తగ్గే ఛాన్స్ కనిపిస్తుంది? డౌన్ సైడ్ అయితే తప్పకుండా ఉందండి. ఈ కరెక్షన్లో ఇంకా మార్కెట్లో అసలు హడావుడి చేయకుండా తప్పకుండా ఒక వన్ సైడ్లో నిలబడేసి డెఫినెట్గా మీరు వాచ్ చేశారనుకోండి, యూ విల్ బి ద టాప్ గెయినర్. ఎందుకంటే ఈ టైంలో మార్కెట్లు ఏ స్టాక్ ముట్టినా కానీ మినిమం 1-5% డౌన్ సైడ్లో కనిపిస్తాయి మీకు ఎండ్ ఆఫ్ ద డేలో. సో డెఫినెట్ ఐ వుడ్ రికమెండ్ మార్కెట్ ఒకసారి 2:30 అయిపోయిన తర్వాత, ఇవాళ మధ్యాహ్నం తర్వాత 3:00 ఆ రౌండ్లో ఒకసారి మీరు మార్కెట్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ చూసుకున్న తర్వాత డిసైడ్ చేయండి. బట్ లాంగ్ టర్మ్కి నాట్కో ఫార్మా గుడ్ బై. రికవరీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ, బికాస్ ఎందుకంటే హ్యూజ్ డీప్ కరెక్షన్ అయింది కాబట్టి ఒక చిన్న బయింగ్ కవరింగ్ రావచ్చు, మేబీ ఎగ్జాక్ట్లీ, ఆర్ ఏదైనా లోవర్ లెవెల్స్ లో బయింగ్. ఎగ్జాక్ట్లీ, మనకి తెలియదు 500 పాయింట్స్ ఏంది నిఫ్టీలో, అంటే ఇట్స్ గుడ్ కరెక్షన్ బై, అంటే 5% ఆల్మోస్ట్, అంటే ఇక్కడ బాటమ్ అని చెప్పలేం కానీ ఏంటంటే అంటే హెల్దీ కరెక్షన్ అయితే అయిందని అయితే చెప్పగలుగుతాం ఇప్పుడు. సో ఇవాళ ట్రేడింగ్లో లాభాల్లో ఉన్న కంపెనీస్ వెరీ ఫ్యూ కంపెనీస్ బట్ సిగ్నిఫికెంట్ అని చెప్పుకోవచ్చు ఇవాళ లాభాల్లో ఉన్నాయంటే మాయిల్ ఫర్ ఇన్స్టాన్స్ రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది, గుజరాత్ గ్యాస్ ఎనదర్ రిజల్ట్ విన్నర్, తర్వాత రెయిన్ ఇండస్ట్రీస్ ఐ థింక్ బోర్డ్ మీటింగ్ జరుగుతోంది ఈ కంపెనీది, రిజల్ట్స్ ఎనీ టైమ్ ఆర్ ఎక్స్పెక్టెడ్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, జేబీఎఫ్ ఇండస్ట్రీస్, స్వాన్ ఎనర్జీ, హిమశంకా సయీద్, ఒరాకిల్ ఫైనాన్షియల్, పరాగ్ మిల్క్ ఫుడ్స్, హిందుస్థాన్ పెట్రోలియం, చిన్న స్వల్ప లాభాలు ఇవన్నీ 1% వరకే లాభాలు కనిపిస్తున్నాయి, సన్ టీవీ, టెక్ మహీంద్రా, క్వాలిటీ, భారత్ ఫోర్జ్, ఇటువంటివన్నీ 1-4% లాభాల్లో ఉంటే జేపీ అసోసియేట్స్ గెలగెలా కొట్టుకుంటోంది. జయప్రకాష్ అసోసియేట్స్ 13% నష్టపోయింది, అదాని ట్రాన్స్మిషన్ 8%, మణపురం ఫైనాన్స్, సుదర్శన్ కెమికల్స్, ఐఎఫ్సిఐ, ఆమ్టెక్ ఆటో, షిప్పింగ్ కార్పొరేషన్, అవంతి ఫీడ్స్, స్నోమెన్ లాజిస్టిక్స్, హ్యాత్వే కేబుల్, ఇండోకౌంట్, యూనియన్ బ్యాంక్, అదాని పవర్, ఐనాక్స్ విండ్, అనంతరాజ్, పవర్ ఫైనాన్స్, అదాని ఎంటర్ప్రైజెస్, కోల్టే పాటిల్, ఇవన్నీ మోర్ దాన్ 5% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. గాడ్ఫ్రే ఫిలిప్స్, టేక్ సొల్యూషన్స్, శిల్పి కేబుల్, ఫ్యూచర్ కన్స్యూమర్, జైన్ ఇరిగేషన్, ఇలా లిస్ట్ అనంతంగా ఉంది మనకు. ఇందాక అనుకున్నాం మనం ఆల్మోస్ట్ 1:10 నిష్పత్తిలో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో మనకు కనిపిస్తున్న సమయం ఇది. ఇంకొక 2-3 ఈమెయిల్స్ తీసుకుందాం. శ్రీకాంత్ అడుగుతున్నారు, గ్రూప్ ఫైనాన్స్ ఆర్ డిహెచ్ఎఫ్ఎల్ ఆర్ జిఏసీ హౌసింగ్ ఫైనాన్స్, ఈ మూడిట్లో ఏది దేన్ని మీరు రికమెండ్ చేస్తారు? యాక్చువల్లీ క్యాన్ఫిన్ హోమ్స్ హోమ్ ఫైనాన్సింగ్లో బెస్ట్, అంటే బెస్ట్ క్వాలిటీ కంపెనీ అండి. అంటే దాని ఫండమెంటల్స్ చూసినా, దాని ఎన్పిఏ రేషియో, దాని లోన్ బుక్, ఎవరికి ఇస్తారు లోన్స్, అవన్నీ గమనిస్తే క్యాన్ఫిన్ హోమ్స్ ఇస్ ద టాప్ పిక్, అట్లీస్ట్ ఇన్ మై వ్యూ ఇన్ ద హోమ్ ఫైనాన్సింగ్ కంపెనీస్. యాజ్ ఎ హోమ్ ఫైనాన్సింగ్ యాజ్ ఎ థీమ్ చాలా స్ట్రాంగ్ థీమ్, అది దాంట్లో మీ పర్సనల్ ప్రిఫరెన్స్, పర్సనల్ చాయిస్ ఉన్నా కూడా నో ప్రాబ్లం. బట్ క్యాన్ఫిన్ హోమ్స్ యాజ్ ఎ థీమ్ ఇస్ ఎ వెరీ గుడ్ థీమ్. ఇటువంటి టైంలో మార్కెట్స్ కరెక్షన్ ఇస్తే అటువంటి స్టాక్స్, అంటే రేర్గా కరెక్షన్స్ వస్తాయి కాబట్టి ఏంటంటే అటువంటి దానికి మీరు యూజ్ చేసుకోవచ్చు అండి ఈ కరెక్షన్ని. కౌశిక్ అడుగుతున్నారు, ఓల్డ్ ట్యాంప్, బజాజ్ ఫైనాన్స్ అండ్ డిమార్ట్, ఈ మూడు ఈ కరెక్షన్లు తీసుకోవచ్చా? ఓల్డ్ టైమ్ తప్పకుండా ఒక కరెక్షన్, డీపర్ కరెక్షన్ ఆల్రెడీ అయిపోయిందండి ఫ్రమ్ అన్ ఆల్ టైమ్ హై ఆఫ్ 14-26 రేంజెస్ నుంచి. అండ్ ఈ వారంలో యాక్చువల్గా ఇవాళ ఫ్రైడే రోజున ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ మినిమమ్ కరెక్షన్ అబౌట్ 1000 రూపీస్ కంటే డౌన్ సైడ్లో ఇవాళ కనిపించడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి బిలో 1000 రూపీస్ కనిపించిందంటే స్టార్ట్ 10% ఫ్రమ్ యువర్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్స్ ఫర్ ద లాంగ్ టర్మ్. ఒక మంచి కరెక్షన్ తర్వాత దిస్ హ్యాస్ అన్ అప్సైడ్ టువర్డ్స్ సమ్వేర్ అబౌట్ 1200 రూపీస్ ఇన్ ద నెక్స్ట్ 3 మంత్స్. సో బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇస్తుంది ఇటువంటి స్టాక్స్ని మనం అక్యుములేట్ చేసుకోవడానికి. ఈవెన్ డిమార్ట్ కరెక్షన్స్లో మనం గతంలో చాలాసార్లు అనుకున్నాం, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పోర్ట్ఫోలియోలో రిటైలింగ్ సెక్టర్కి సంబంధించి ఈ స్టాక్ని వాళ్ళ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవాలని. ఈ కరెక్షన్లో తీసుకోవడం అనేది డెఫినెట్లీ గుడ్ ఆపర్చునిటీ. కాకపోతే ఇక్కడితో ఆగిపోతున్న కరెక్షన్ లేకపోతే ఇంకా తగ్గుతుందా ఇవన్నీ మేము చెప్పలేం. సో మీరు మీ రిస్క్ అప్టైట్ని బట్టి కొనుక్కోవచ్చు, లేదా వెయిట్ చేయొచ్చు, మళ్ళీ పెరగడం స్టార్ట్ అయినా కొందామని అనుకునేవాళ్ళు అలా కూడా వెయిట్ చేయొచ్చు. వీ కాంట్ సే అండి ఎక్కడ ఎంటర్ కావాలి అనేది ఎగ్జాక్ట్గా చెప్పడం అనేది కష్టం అవుతుంది. సో ఆల్ సెక్టర్ల ఇండిసెస్ మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. అన్నిటికంటే ఎక్కువగా మనకు ఆటో స్టాక్స్, అలాగే మెటల్ ప్యాక్ అండ్ రియాలిటీ స్టాక్స్, ఈ మూడిట్లోనూ అంటే హై బీట్ అంటాం కదా, వాటిల్లో ఎక్కువ మనకు సెల్లింగ్ కనిపిస్తుంది, ఫాలోడ్ బై పిఎస్యూ బ్యాంక్స్ అండ్ ఫార్మా ప్యాక్. ఫార్మాలో కూడా ఇవాళ అన్ని నష్టాల్లోనే కనిపిస్తున్నాయి. సో ఐటీలో కూడా సర్ప్రైజింగ్లీ అంతగా మనకు గెయిన్స్ ఏం కనపట్టలేదు. సో రూపాయి డివాల్యూ కావడం, రూపీ వీక్ కావడం అనేది మా ఐటీ స్టాక్స్కి సంబంధించి పాజిటివ్ డెవలప్మెంట్. బట్ స్టిల్ దాని ప్రభావం కూడా ఏమీ కనిపించడం లేదు, ఎందుకంటే మిగతా సెక్టర్స్ అన్నీ అమ్ముతున్నప్పుడు ఐటీలో కూడా సెల్లింగ్ వస్తుంది. సో ఎనీ ట్రేడింగ్ కాల్ ఫర్ ఇంట్రాడే? షూర్, ఫర్ ఇంట్రాడేకి ఈరోజు ఐ విల్ బి రికమెండింగ్ నిఫ్టీ ఇండెక్స్లో 9640